బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను రక్షించేందుకు జగన్ యత్నించడం చూస్తుంటే వైఎస్ఆర్ మృతి పట్ల సందేహాలు వస్తున్నాయని టీడీపీ కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. వివేక హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తామే కోరామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారించాలని కోరితే ఇన్నేళ్లు ఎందుకు పట్టిందని హరిప్రసాద్ ప్రశ్నించారు. వివేక హత్య కేసును పక్క రాష్ట్రానికి ఎందుకు తరలించారని ఎద్దేవా చేశారు. కుమార్తె అయిన సునీత గారు కూడా హైబ్రిడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా సిబిఐ కావాలని కోరినాను కాబట్టి ఆ దినం అతను కూడా కోర్టులో వేయడం జరిగింది. అయితే 2019 మార్చి 19 అందరు కూడా హైకోర్టును ఆశ్రయించడము, 20 ఫిబ్రవరి కేసును జగన్మోహన్ రెడ్డి విత్డ్రా కావడం కూడా సిబిఐ అవసరం లేదు అని విత్డ్రా కావడం కూడా జరిగింది. ఇంకా సిబిఐ కోరింది ఎవరు లాస్ట్ ఆఖరికి ఏమిందంటే సిబిఐ ఎవరైతే అధికారుల మీద మీలో చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు నిజాయితీగా విచారిస్తున్నారు, ఆ విచారణ జరగకూడదనే అడ్డంకులు సృష్టించి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది.